ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్లో మన ఈ వాష్రూమ్స్ దగ్గర అయితే పిచ్చ కన్ఫ్యూషన్ ఉండుంటుంది కదా. వాష్రూమ్స్లో పిచ్చ ఇది అసలు ఎందుకు, మన మాల్స్కి వెళ్తే ఫస్ట్ రెడీ అయిపోతారు, చెక్ చేయడానికి రెడీ అయిపోతారు, అంటే అంటే అప్పుడు వెళ్ళండి మేడం అంటారు. వాష్రూమ్లో ఫస్ట్ టైం హైదరాబాద్లో వచ్చినప్పుడు అనుకుంటా 2008లోనో 9లో, ఆ టైంలో మాల్కి వెళ్ళా ఇలా వాష్రూమ్కి హడావుడి హడావుడికి వెళ్ళిపోయా, డెనిమ్ జాకెట్ వేసుకుని ఉన్నా, అందరు ఒకేసారి కయ్యమని అరిశారు, సెక్యూరిటీ బయట నుంచి వచ్చారు, నేను అమ్మాయిన బాబు అంటే సడన్గా లేడీస్ వాష్రూమ్ జమ్మని ఒక నడుచుకుంటూ వచ్చేస్తుంటే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా. ఇంకోసారి ఒకసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఐ గెస్, నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ కదా, సో నీట్గా సూట్ వేసుకుని టై వేసుకుని సిన్సియర్గా ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని లేడీస్ వాష్రూమ్కి వెళ్ళిపోతే ఎక్కడి నుంచో పరిగెట్టుకొచ్చాడు, మేము సార్ 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 ఓ లడికి వంకాయ అంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆడు వెనకాల నుంచి, పరిగెట్టుకుంటూ వస్తే అమ్మాయినారా బాబు అని చెప్తే అప్పటికే అలా షాక్లోనే అలా నుంచి ఉండిపోయాడు. శుభ్రంగా వెళ్ళి శుభ్రంగా వెళ్ళి పని చూసుకొచ్చా. నైస్. కాదు అలాగే ఇంకోసారి నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను తెలిసిన వెనకాల ఇంకో ఆయన వచ్చాడు, ఇది ఆయనకి స్విట్ అనుకున్నా వెళ్ళిపోయాడు. అలా మొదలైందితో మీ కెరియర్ స్టార్ట్ అయింది కదా అస్ యాక్టర్గా, అండ్ ఆ మూవీలోనే మీకు మంచి నేమ్ కూడా వచ్చింది, మంచి ఐడెంటిటీ. ఫస్ట్ టైం అలాగా చూసేసరికి అంతకుముందు సై ఇట్లా అన్నిట్లో కూడా హ్యాపీ డేస్లో కూడా కొంచెం బాయ్కట్, బట్ దేవర్ లైక్ గర్ల్స్ హూవర్ యునో ప్రిటెండింగ్ లైక్ దాట్ టామ్ బాయ్. నేను న్యాచురల్గా టామ్ బాయ్ కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ మన మాటలు ఎన్ని అలా కొట్టుకుపోతాయి అంతే, అందుకని అట్లా వచ్చింది అంతే. సో ఇప్పుడు అంటే ఒక మంచి నేమ్, ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఆ మూవీ నుంచి, సో నెక్స్ట్ ఏంటి, దీంతో బాగా వచ్చింది కదా నేమ్, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు ఏమన్నా ఆలోచించారా? ఐ డోంట్ బిలీవ్ లైక్ దాట్, అది కూడా నేను అడిగితే వచ్చింది కాదు కదా, దానంతటా అది వచ్చింది, దేవుడు చూపించాడు సమ్ పాత్, సో దాన్ని ఫాలో అయ్యి బ్లైండ్గా ఫాలో అయిపోవడం అంతే, అది అంతకాలం ఉంటే అంతకాలం, లేకపోతే ఐ హ్యావ్ మై బ్యాకప్, ఐ కెన్ ఎనీ టైమ్ గో బ్యాక్ టు మై హెచ్ఆర్ రోల్ అంతే. మీకు ఒక ఐడెంటిటీ, మంచి మూవీస్ అలా మొదలైంది నుంచి మంచి మూవీస్ మీరు చాలా చేశారు, సో చేసినప్పుడు యువర్ స్టిల్ ఇప్పటికి కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తున్నారు, జాబ్ చేయట్లా అప్పటి నుంచి జాబ్ చేయట్లా. ఓకే, సో పార్ట్ టైంగా ఏమైనా చేస్తున్నారా? అప్పుడు వదిలేసారు ఇంకా అలా మొదలైంది ఎక్కడ కుదురుద్ది. ఓకే, సో అప్పుడు ఏమన్నా ఒక కాన్ఫ్లిక్ట్ లాగా వచ్చిందా ఏంటి, అంటే సక్సెస్ అవుతాను ఈ స్ట్రీమ్లో అన్న కాన్ఫిడెన్స్తో వదిలేసారా జాబ్? అంటే నాకేమి కాన్ఫిడెన్స్ అండ్ వాట్ యు సే ప్లానింగ్ ఓహో ఇది నాకు వచ్చింది వదిలేడు అట్లాంటిది ఏం లేదు, ఏది వస్తే అదే నాకు. ఇప్పుడు నెక్స్ట్ 10 డేస్ నాకు షూటింగ్ ఉంది అవుట్డోర్, నాకు ఎవడు లీవ్ ఇస్తాడు ఆఫీస్లో, ఇవ్వలేరు, అందుకని కన్వీనియన్స్ ప్రకారం నేను అది వదిలేసి ఇది ప్రిఫర్ చేశాను. ఇట్స్ నాట్ దట్ నేను ఎంత తోపు తురుమైపోతా ఇన్ని కోట్లు సంపాదించేస్తా ఇట్లాంటిది ఏం లేదు, ఆ మూమెంట్ బట్టి ఎట్లా యాక్ట్ చేయాలి అట్లా అంతే. ప్రస్తుతం ఏం చేయాలి, ఓకే కమిట్ అయ్యాము ఈ మూవీకి, నెక్స్ట్ 10 డేస్ వర్క్ చేయాలి, సో ఇది ఐఎమ్ గెట్టింగ్ మై ఇన్కమ్, సో నో ప్రాబ్లం అంతే. అది ఐ సా యాక్టింగ్ యాజ్ అ మోడ్ ఆఫ్ ఇదంతే, ఇట్స్ వర్క్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.